ఓకే, గుడ్ ఈవినింగ్. సో ఎట్లా ఉంది కొత్త గిటార్? ఇది అంగిపోయేద్ద ఉంది. ఇది కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా. ఇది బాగా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1 మంత్ కన్నా ఎక్కువ అయింది కావచ్చు కటింగ్ తీసుకోవచ్చు. సో అందుకే చిన్నవి రా బాబు అని చెప్పి ఓకే. అందుకే కొంచెం బాగానే ఉంది, వరస్ట్గా ఏం లేదు. ఓకే, నాకు కూడా ఈ కొంచెం రిఫ్రెష్ ఉంటుంది. సో అయితే ఎన్ని రోజుల నుంచి, 2-3 రోజుల నుంచి సాగు కొడుతున్నావు? 2-3 రోజులు అయింది, నిన్న ఒక్కరోజు కదా. నిన్న నువ్వు సాగు కొడుతున్నావు, ఏమైంది? కష్టం అంటావు, సహాయం అంటావు, హెల్పింగ్ అంటావు, ఏమైంది? దానిలా ఇంత పెద్ద జ్ఞానోదయం ఏమైంది అని అనుకుంటారా? అయింది, జ్ఞానోదయం అయింది. సో ఏదైనా కూడా మన మంచికి, ఏదైనా ఎప్పటికీ ఏం జరిగినా అంటారు కదా, ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది. మనం జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా సరే, కష్టం అయినా, నష్టాన్ని అయినా, ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తేనే నీకు రిజల్ట్ అనేది ఉంటుంది. నువ్వు దాన్ని ఎంత హ్యాండిల్ చేయగలుగుతావో, ఎంత హ్యాండిల్ ఎంత భరించగలుగుతావో అంత భరించు. అసలు వదిలే, చూద్దాం ఏమవుతావో చూద్దాం. నువ్వు అదే పట్టుదలతో నుండు, ఇది గరికపాట సమయంలో చెప్తారు, నువ్వు నువ్వు అలానే నిలిచి ఉంటే ఆ కష్టం సహితం నేను ఉద్దేశుకొని వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ఇంకోసారి రాదు. అంటే నువ్వు ఒక మాట మీద, నీవు నమ్ముకున్న దాని మీద నేను ఇరవాడప్పుడు అదే రిటర్న్ వెళ్ళిపోతుంది తప్పించి. నిన్ను ఏదో చేయడం, నిన్ను ఏదో ఓడిపోయేటట్టు చేయడం, లేకపోతే నిన్ను నాశనం చేయడం చేయడం అనేది జరిగేది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న నిజాయితీ, నువ్వు ఉన్న ఎంత సత్యంగా ఉంటావో, సో అదే నేను కాపాడుతుంది ఏదో రూపంలో. ఒకటి, దైవం మనిషి రూపేణ అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. కొందరు మనం చూసే సొసైటీలో ప్రతి ఒళ్ళు, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన సొసైటీలో ప్రతి ఒక్కరిని చూసి ఇట్లా అట్లా చేసి వాడు బాధపడితే నవ్వెట్టాలని చూసినాం కానీ, అదే చూసి చూసి అలవాటైపోయి నా కొడుకులు ఎప్పుడు ఇస్తే ఉంటారు, మనుషులే అంత, నా కొడుకులే ఇంత అనుకొని ఉండే టైంలో మనం ఇవ్వని నమ్మం. ఎన్పిఎస్ఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఓకే అనుకుంటాం కానీ, మీకు ఒక బాధ వచ్చింది అంటే రే పాపం మంచోర్రా రే, వీనికి ఎందుకు ఇట్లా అయింది, వీనికి అసలు కావద్దు ఇట్లా, అసలు ఇట్లా ఏ రకంగా ఇది అన్యాయం, అసలు ఈ అన్యాయం జరిగేటట్టు అసలు చూస్తూ నేను ఊరుకున్నాను. అసలు అమ్మ వాడు గంత మంచిగా ఉంటాడు, గంత నీటిగా ఉంటాడు, అంత పద్ధతిగా ఉంటాడు, ఇంత సిన్సియర్గా ఉంటాడు, వానికి అన్యాయం జరిగిందా, వాని ఇట్లా చేసిర్రా, ఏ రకంగా అంటారు, ఏ రకంగా చేసిర్రు అని, అది కరెక్ట్ కాదు అని నిలబడతారు. గుడివే ఖచ్చితంగా నిలబడతారు, అదే అని కాదు, బట్ ఎవరు ఏ ప్రాబ్లం అయినా సరే ఎవరో ఒకరైతే నేను ఖచ్చితంగా చేస్తారు. అది నిజంగా, అది మనం మన క్యారెక్టర్ అనేది మనం నమ్ముకుంటాం, మనం అనుకుంటాం కదా, ఏంతే ఉంది మన లైఫ్, ఇంతే మనకి ఓడియాడు, మనం ఎంతమందికి చేసినా మనకు ఓడియాడు, ఇదే కాదు, అది ఎప్పటికీ కాదు. నువ్వు మనకి వేసిన మన మేలు అది ఎప్పటికీ ఏదో క్షణాన ఖచ్చితంగా జరుగుతుంది. నిజం, సోది అని కాదు, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తాను. లైఫ్లో అది ఒక గుణపాఠం, గుణపాఠం అనుకోరి, లెసన్ అనుకోరి, ఒక మంచి లైఫ్లో స్టార్టింగ్ స్టెప్ అనుకోరి. ఆ స్టెప్ అనేది నిన్ను రేంజ్ తీసుకోబోతుంది, కష్టాన్ని, నేను బాధల్ని, ఇంకా ఏం ఎదుర్కొట్టి ఏమొచ్చిన మీకు ఇక ఇంత ఎదుర్కొన్నాను కదా పెద్ద మ్యాటర్ అన్నాక అని అన్న రేంజ్ తీసుకుంటాను. ఏదైతే కానీ చూసుకుందాం అన్న రేంజ్ తీసుకుంటాం. ఓకే, మరి ఓవర్ అయినట్టుంది ఈ రేపటి నుంచి సోది అని మీకు రాదు, సోది అని కాదు, మంచి మాటలు ఇవి సోది అని కాదు, చెప్పాలని నాకు మీతో చెప్పుకోవాలనుకుంటా కాబట్టి అందుకు చెప్తాను. ఓకే, ఎవరైనా వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.